హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ ఓసీఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. అన్ని క్యాస్ట్ల కట్ ఆఫ్ ఇక్కడ లేవు, ఓన్లీ ఓసీఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ కట్ ఆఫ్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని మనం నీట్ 2024 కౌన్సిలింగ్ కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ కి 20 మార్క్స్ ఎక్కువ ఉంటేనే మీకు ఈ కాలేజ్ లో సీట్ వస్తుంది. మినిమం 20 మార్క్స్ ఉండాలి, ఎందుకంటే కట్ ఆఫ్ కొన్నిసార్లు ఇంక్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిక్రీజ్ అవ్వచ్చు. ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్ కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ చెప్పాలి, లాస్ట్ ఫేజ్ లో సీట్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4 లో ఫిల్ అయితే, ఫేజ్ 4 కట్ ఆఫ్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ ని టార్గెట్ గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ లో 1 or 2 సీట్స్ లక్కీగా తగులుతాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఓసీ క్యాష్ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని మీకు అన్ని తెలిసినవి, చాలా వీడియోస్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొత్త వ్యూవర్స్ కోసం ఎగ్జాంపుల్ గా చెప్తాను కొన్ని. ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో 622 మార్క్స్ కి 382 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2 లో సీట్ ఆగిపోయింది. అలాగే శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ లో 543 మార్క్స్ కి 2536 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2 లో సీట్ ఆగిపోయింది. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ చూసేద్దాం. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే సీట్స్ తీసుకోవాలి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్లో 582 మార్క్స్కి 1199 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 582 మార్క్స్ కి ఒక 20 మార్క్స్ కనుక మీరు ఎక్కువ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీకి ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్, అంటే తెలంగాణ స్టూడెంట్స్ తీసుకోలేరు. అంటే ఏయూ రీజియన్ లోని స్టూడెంట్స్ ఎస్వియూ రీజియన్ లో సీట్స్ తీసుకోవచ్చు, ఎస్వియూ రీజియన్ లోని స్టూడెంట్స్ ఏయూ రీజియన్ లో సీట్స్ తీసుకోవచ్చు. ఇక ఓసీ క్యాష్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఏపీలోని ఈడబ్ల్యూఎస్ క్యాష్ కట్ ఆఫ్ లోకల్ స్టూడెంట్స్ ది. ఇక ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక మనం తెలంగాణలోని కట్ ఆఫ్ చూసేద్దాం. సేమ్ అండి, ఏపీలో కాలేజెస్ కి ఏ రూల్స్ అయితే చెప్పానో ఆ రూల్స్ తెలంగాణలోని కాలేజెస్ కి కూడా వస్తాయి. ఓకే సార్, ఇక అయిపోయింది. మీకు నేను ఓసీఈడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని 2 స్టేట్స్ కట్ ఆఫ్ చూపించేశాను. మీకు నేను చెప్పేదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.